చట్టాలు ఎక్కడ పెట్టుకుంటారు మీరు? అవన్నీ నేను మాట్లాడటం ప్రారంభిస్తాను. మాట్లాడుస్తాం, మాట్లాడటానికి లేక కాదు, కానీ దానివల్ల సమాజంలో అసహ్యం, దరిద్రం తయారవుద్ది. నేను వచ్చి ఇక్కడ కూర్చొని మన అనంతపురం కరువు గురించి మాట్లాడాలి, లేదంటే అనంతపురం ఉండే నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలి. ఏది మన సమస్యకి పరిష్కారం ఇస్తుందంటే కరువు గురించి మాట్లాడాలి. వర్షపాతం తక్కువ అవడం వల్ల వలసలు ఎక్కువైపోతున్నాయి, నాయకులు పరిశ్రమలు తీసుకురావడం రాకపోవడం వల్ల నిరుద్యోగం పెరిగిపోతుంది, దానివల్ల వలసలు పెరిగిపోతున్నాయి. ఇది మాట్లాడతాం కానీ నేను ఇలా ఏదో కావాలని మనం లాక్కొస్తారు, మీరు దానికి రెచ్చిపోకండి. మీరు దానికి ఏమాత్రం అసలు స్పందించదు. అలాగే నేను ఎప్పుడు అదే చెప్తున్నాను మీ అందరికీ కూడా, ఇందాక మాట్లాడితే నువ్వు చెప్పావు కాబట్టి మేము ఆగిపోతున్నాం, నువ్వు చెప్పావు కాబట్టి మేము ఆగిపోతున్నాం అంటే, లేకపోతే మా తడాక చూపిస్తామంటే మీరు మాటలతో చెప్పద్దు, చేతుల్లో చూపించు. కొట్టమని కాదు, తిట్టమని కాదు, దాడి చేయమని కాదు. అంబేద్కర్ గారిది ఒక మాట ఉండదు, చాలా గొప్ప వాక్యం ఇది, మహావాక్యం అని. గొర్రెల్ని బలిస్తారు కానీ సింహాన్ని బలివ్వరాని. నాలుగులు కోసేస్తాం, ఇంకేమంటున్నారు వాళ్ళు? నాలుగులు కోసేస్తాం, బట్టలు ఇప్పుకొడతాం. అవునా, మీరు బట్టలు ఇప్పడానికి కూడా మేము రెడీ ఉన్నాం, రండి. మేము నాలుగులు కోస్తామంటే నాలుగు ఉంటాం. ఏమనుకుంటున్నారు మీరు? మీరంతా మీ బతుకులు ఎంత? మేము దాడి చేస్తాం, మాకు దాడి చేసే శక్తి లేదా? మీరు మాకంటే ఎక్కువ పుట్టారా? ఇలా మాకంటే పై స్థాయిలో ఉన్నారా మీరు? మీరు ఇదే చెప్తున్నా, మీరు నాలుగులు కోస్తాం, బట్టలు ఇప్పి కొడతాం అంటే మనం తరిమి 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 సరిహద్దుల్లా కొడతాం జాగ్రత్త, పిచ్చి పిచ్చి వాగులు వాకండి. దమ్ములేదు అనుకుంటారా మీరు? మీ దగ్గర వేట కొడవల బాంబుల ఏం మాట్లాడతారు? ఒకరు మాట్లాడే ఏ కూర్చో, మాట్లాడే బెదిరించే ప్రతి ఒక్క వైసీపీ నాయకుడికి నేను పవన్ కళ్యాణ్ చెప్తున్నాను, చాలా చెవులు రిక్కించి శ్రద్ధగా వినండి. మీరు గనుక దాడి చేస్తామంటే, నేను చాలా తెగించిన వాడిని, నలుగురు బిడ్డలు ఉన్నారు నాకు, నా బిడ్డల్ని వదులుకొని రోడ్ల మీదకి వస్తాను జాగ్రత్త. నాకు అసలు నా బిడ్డల మీద మమకారం లేనివాడి, సంఘం మీద అంత మమకారం నాకు, ధర్మం మీద అంత మమకారం నాకు. నేను అస్సలు భయపడితే కాదు, నేను చెప్పాను కదా సరదాగా చెప్పిన మాటలు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి, మీరు మీ కళ్ళల్లో చూస్తున్నాను, మీ కళ్ళల్లో చూసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి సరదాగా మాట్లాడు. ఆ పదం ఉంది కదా, టు లివ్ గ్రేట్లీ గ్రేట్లీ, ఎందుకుంది మాత్రం? ఎందుకుంది అంటే, నేనంతా వదిలేసుకోగలను, నా జీవితం మీద నాకు మమకారం లేదు, నాకు నా సమాజం మీద, నా భారతదేశం మీద, మన పురాతన మన సనాతన సంప్రదాయం మీద ప్రాణాలు ఇచ్చేంత కమిట్మెంట్ ఉంది నాకు. అందుకని చిల్లర మల్లర ఆకు రౌడీలు కానీ ఫ్యాక్షన్ పేరు మీద